డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే ఖర్చు విషయంలో కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టి తీశారు. డెఫినెట్ గా ఒక సాంగ్ తీయడం అంటే తమాషా కాదు. సో మేబీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా సార్ ఇది, మీకు మూడోదండి. ఓకే, మూడో డెఫినెట్ గా అనుభవం వచ్చేసింది అన్ని రకాలుగా. సో బాగుంది, చాలా బాగుంది సాంగ్, మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఎవరికి అంటే యావర్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అది ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తనకు ఎంతవరకు తెలుసు అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు చూశాను కదా తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ ఇలాంటివి బాగా చేయగలడు. శ్రీ వెంకటేష్ మంచి ఆర్టిస్ట్, తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అలాగే ఈ బిగ్ బాస్కి వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు, వీడైతే ఆర్టిస్ట్ కాదు ఫస్ట్, వీడు రావటమే ఏమంటారు స్టేజ్ మీద అటు తిరుగుతుంటారు. ఏంది వాళ్ళ పేరేంది, మోడల్స్ మోడల్గా వచ్చాడు. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్, మిగతా ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు. అలాగే మా హీరో బోలే భాయ్ అంటారు కానీ ఎవరు పెట్టి తీస్తలేదు. మా ఊరిని మీటింగ్ పెట్టి పెద్ద బ్యానర్లు రావాలి వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద బ్యానర్లు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇవాళ సడన్ గా పిట్ అండ్ వైట్ లో చూసరికి మా వాడు ఎమ్మెల్యే ఏమైనా ఎంపీ ఉందా, ఇప్పుడు కాదు వాడు ఎప్పుడైతే ఫస్ట్ డే బయటకు వచ్చిన తర్వాత ఎక్కిండో ఇట్లా అన్నాడు అనుకున్నా, ఈడికి ఏదో ఉందిరా లోపల అనుకున్నా. ఇవాళ డ్రెస్ చూసినా కన్ఫర్మ్ అయింది ఈడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జై జవాన్ జై కిసాన్ జై జై పొలిటీషియన్ అంటాడు. చిన్న అనుమానం ఉంది లోపల, కన్ఫర్మ్ అనిపించింది ఈ రోజు చూసిన తర్వాత గెటప్. సో ప్రశాంత్ గురించి మీరందరూ కూడా నాకన్నా ముందు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా అలాగే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు బిగ్ బాస్ టైటిల్ విన్నర్. ఆ తర్వాత నైని, నైని గురించి మీకు తెలుసు, నైని ఇన్స్టాగ్రామ్లో సూపర్ స్టార్, చాలా మంచి మంచి అమ్మాయి, బేసిక్గా మంచి మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఎందుకంటే తన ఇన్స్టా రీల్స్ ఇప్పుడు చూస్తున్నాను, అంతకుముందు నేను పాతయ్య కూడా తను చూస్తున్నాను, తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అలాగే మా ప్రియాంక, ప్రియాంక గురించి మీకు తెలియనే ఉంది, తను ఆల్రెడీ పాపులర్ యాక్ట్రెస్ తను. అలాగే గౌతమ్, గౌతమ్ కూడా హీరో గారు సినిమా సోలో బాయ్ రిలీజ్ కాబోతా ఉంది. అలాగే మా సింగర్ దామిని, దామిని దాన్ని కూడా నేను వీళ్ళందరినీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తున్నా ఇప్పుడే. దామిని, దామిని తను ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెట్టుకుంది, వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా, ఇంకా చూస్తున్నా కదా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ కనిపిస్తా ఉంది, చాలా గ్రోత్ ఉంది, తగ్గటం బాగా తగ్గుతా ఉంది. అలాగే మహబూబ్ మా గుంట్రోడు హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్, అంటే ఎంత హార్డ్ వర్కర్ అంటే మంచి పేరు పెట్టినాడు దిల్సే అని, దిల్సే మహబూబ్, నిజంగా మంచి కుర్రాడు, వెరీ హార్డ్ వర్కింగ్ గై. డెఫినెట్ గా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడు వీడు బిగ్ బాస్ హౌస్ లో నాకు కట్టప్ప, వీడు కట్టప్పరా నా కట్టప్ప నాతోనే ఉంటాడు. సో వీడి గురించి మీ అందరికి తెలుసు, బ్లాక్స్ ఎరగదీస్తా ఉన్నాడు, బ్లాక్స్ ఎరగదీస్తా ఉన్నాడు, ఎప్పుడు చూసినా నా షూటింగ్ లో నానా, షూటింగ్ వస్తున్నానా, ఎప్పుడు ఫోన్ చేశాను నేను ఎవరు చేయను ఫోన్, నిజంగా చెప్తున్నా కదా, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు, అది ఒక్కడ ఖాళీగా ఉంటారు. కానీ వాడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వాడికి ఫోన్ చేశాను. వాడేమో అన్నా ఇప్పుడన్నా షూటింగ్ అయిపోయింది, ఇప్పుడన్నా అయిపోయింది, జస్ట్ బయలుదేరుతుంది, ఇదిగో సుబ్బు వస్తానందన్నా వెయిట్ చేస్తున్నా. ఇవన్నీ అందరు చాలా బిజీగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది.
సో అందరినీ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, ఇంత ముందు కూడా ఈ 7 సీజన్ లో కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఒక ఏమంటారు ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఏదో జరగబోతా ఉంది అని కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా ఉండదు. మనం అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. చాలా మంది 99% డిసప్పాయింట్ అవుతుంటారు. ఏంటి ఏమి వద్దు, ఇది ఇంత ఈజీగా ఒక సీజన్ పోయి చేసి వచ్చేటైతే అందరు సూపర్ స్టార్. అట్లా ఉండదు. డెఫినెట్గా మన గురించి బిగ్ బాస్ హౌస్లో మన ఇండస్ట్రీ చూసింది, ప్రజలు చూశారు, మనకి సరైన క్యారెక్టర్ పడాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేవాడి బిగ్ బాస్ హౌస్లో, వీడికి చెప్పేవాడిని, వాడికి ఎవరికి చెప్పేవాడిని, నీ చెప్పాలి నా వెనకాల ఉండేవాడు సరిగా, అంటే నాకు బాగాతే ఉండేవాడు వెనకాల. సో వీళ్ళకి వీళ్ళిద్దరికి చెప్పి, ఎందుకంటే చాలా బాగా షేర్ చేసుకునేవాడిని అంతకాటి. ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ అనేది 10 దిన్ కా సుల్తాన్, 10 రోజుల తర్వాత మనందరం కూడా మళ్ళీ నార్మల్ లైఫ్, ఏముండదురా ట్రస్ట్ మీ. కానీ గుర్తింపు స్టెప్పింగ్ స్టోన్ అది. ఓకే, వీళ్ళు ఇట్లా ఉన్నారు, సో ఈ క్యారెక్టర్ వీడు పనికి వస్తాడు. వాడు ఎప్పుడో రాస్తాడు, ఎవడో రాస్తాడు క్యారెక్టర్, ఖచ్చితంగా రాస్తాడు. నమ్మండి, నమ్మాలి, ఇక్కడ ఇండస్ట్రీ నమ్మాలి. మళ్ళీ మీరు అందరూ కూడా నమ్మాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే వస్తుంది, ఎవరు కంగారు పడద్దు. అరే కూర్చునే మిల్లరా అని ఈడు అంటాడు. అన్నా ఇప్పుడు ఇది వచ్చింది కదా చూస్తాడు. నాకు ఆ ప్రొఫైల్ చాలా బాగా అనిపించింది, యాంగిల్ అని చూసినప్పుడు. కానీ అలాగే చాలా మందికి చాలా రకాలుగా అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఇక్కడ ఆర్టిస్టులు ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అవుతాం. మన మన ఎక్స్ప్రెషను, లేదంటే మన వాకింగ్ స్టైలు, మన డైలాగ్ డెలివరీను ఏదో నచ్చింది వాడికి, వీడి క్యారెక్టర్ పనికొస్తే అప్పుడు రాస్తాడు వాడు పిన్ అట్లా కదులుతుంది. అంతేగాని ఓవర్ నైట్లో మాత్రం ఇక్కడ ఏమీ కావు, అలాగే డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ ఆగి వెయిట్ చేసి కొడితే మాత్రం కుంభస్థలాన్ని బదులు పెట్టచ్చు. తొందరలోనే చాలా మంది కొడతారు ఖచ్చితంగా. అందరు కూడా ఆర్టిస్టులుగా ట్రై చేసిన ప్రతి వాళ్ళకి కూడా మంచి బ్రేక్ వస్తుంది. సో ఇక్కడ ఇది చూసినప్పుడు కూడా నాకేమనిపిస్తుంది, అబ్బాయి డైరెక్టర్ ఆయన, అను ఈయన డైరెక్టర్ అంటే ఎన్ని చూడు గడ్డ చూడు ఎంత పెద్దదైంది. ఇచ్చినప్పుడు అంటే ఎంత కష్టపడ్డా నేను అక్కడ కూడా డబ్బింగ్ దగ్గర కూడా చూసాను. వాయిస్ ఓవర్ కావాలని అడిగారు ఫస్ట్ వచ్చి గుర్తుపెట్టారు నాదే వాయిస్. సో కష్టం మామూలుగా లేదు, కష్టం లేకుండా పని అవ్వదు. నమ్మండి, ఇండస్ట్రీని నమ్ముకోండి. దీన్ని అమ్మాలని ట్రై చేస్తే మాత్రం 4-5 రోజులు అమ్మగలం, ఆ తర్వాత మనం అమ్మలేము. ఇక్కడ అంత ఈజీ కాదు మనం అమ్ముకోవటం. అంటే నమ్ముకోవాలా, నమ్ముకుంటే అది ఇయ్యాలి. కాకపోతే రేపు రేపు కాకపోతే 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత దాన్ని నమ్ముకొని ఉంటే మాత్రం చాలా మంది ఈ మధ్యకాలంలో నేను చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు చూసాను. నా సినిమాల్లో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు కూడా మంచి మంచి ఆర్టిస్టులు అయ్యారు. ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ మంచి నమ్ముకున్నారు. నమ్మండి, సినిమా నమ్మండి, ఇండస్ట్రీ నమ్మండి, నమ్మి వర్క్ చేయండి. అందరికీ వస్తుంది, డిసప్పాయింట్ అవుతుంది. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా బోలేబాయ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు, రెండు సినిమాలు వెళ్ళి మొదలు పెట్టుకోవచ్చు. వస్తుంది బోలే ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి తను స్ట్రగుల్ అవుతా ఉన్నాడు ఇక్కడ ఇండస్ట్రీలో. మరి ఇవాడ బోలే అనడానికి హీరో, 20 ఏళ్ళ కష్టం ఉంది, అంత ఈజీ కాదు. కాబట్టి నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు కొంతమంది. మేబీ దీని మనోడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండొచ్చు. కానీ వస్తుంది, తను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు, వాడు బ్రహ్మాండంగా రీల్స్ చేస్తున్నాడు, దాని నుంచి డబ్బులు వస్తాయి. అన్ని ఇవాళ నిజంగా చెప్పాలంటే నేను హీరో బిజీ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు, ఈ వ్యాపారం ఇది ప్రతి వ్యాపారం బాగుండేది సార్, అది అప్పుడు ఏం లేదు. సినిమా ప్రొడ్యూస్ ఇస్తారే డబ్బులు, లేకపోతే ఇంక యూట్యూబ్ లేదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, దేని నుంచి డబ్బు లేదు. అందరికి అన్ని డిపార్ట్మెంట్ ఒక ఆర్టిస్టులు కదా, ఎవరి ఇవాళ చూడండి అన్నీ ఉన్నాయి. ఒక్కడికి బ్రేక్ వస్తుంది, అందరికి కూడా బ్రేక్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి సక్సెస్ అవుతుందండి. దీని తర్వాత సినిమా దీని మా వాళ్ళు పెట్టి మా వాళ్ళని పెట్టి మంచి సినిమా తీయండి. జాగ్రత్తగా దగ్గరుండి తీసుకోండి, మళ్ళీ ఇంటికాడు తీసారంటే మాత్రం మీకు సినిమా కనపడిన తర్వాత. సో ఆల్ ది బెస్ట్ యావర్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ వేసిన కెమెరామెన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.